ఉచిత కుట్టు మిషన్ తరగతులను రామ్కి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషమని నెల్లూరు జిల్లా ఎంపీడీఓ ఆమస్ బాబు తెలిపారు. రాపూరులోని పోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వారి సహకారంతో రామ్కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాపూరు సొసైటీ చైర్మన్ చెన్ను భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కుట్టు మిషన్ మూడు నెలల శిక్షణ తరగతులు పూర్తయిన వెంటనే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ర్యాంకీ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఒక కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అని ఎంపీడీఓ తెలిపారు. కాబట్టి రాపూరు మండల ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపూరు సొసైటీ చైర్మన్ చెన్ను భాస్కర్ రెడ్డి, మాజీ పెంచలకొన ట్రస్ట్ మెంబర్ రేవూరి రామచంద్రయ్య, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలంలో రాపూరు గ్రామ పంచాయతీ నందు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు. మూడు నెలల కాల పరిమితిలో 30 మంది మహిళలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మూడు నెలల కాలం అయిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ అదే కుట్టు మిషన్కి సంబంధించిన కిట్ మొత్తమును కుట్టు మిషన్ వాళ్ళు రామకృష్ణ సాధారణంలో వాళ్ళకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలకు రామ్కీ సంస్థ వారి తరఫున ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందించదగ్గ విషయము. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు సత్యం సేవ సంస్థ వాళ్ళు చేస్తున్నందుకు రాపూరు మండల ప్రజల తరఫున అభివృద్ధి అధికారిగా నేను వాళ్ళని అభినందిస్తూ మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు మధుబాబు. రామ్కీ ఫౌండేషన్ ద్వారా నేను హైలైట్ మిషన్స్ నేర్పించి వాళ్ళకి కుట్టు మిషన్ 2 నెలల తర్వాత వాళ్ళకి ఉచితంగా ఒక కొత్త మిషన్ని ఇవ్వడం జరుగుతుంది.